సభకు నమస్కారం. తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు కనుక పర్మిషన్ ఇస్తే ఒక్క నాలుగు విషయాలు చెప్తాను, ఆయన దయతో అంగీకరిస్తాడు అని నమ్ముతూ మొదలు పెడుతూ ఉన్నా. ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలు కంటే ఎట్లాగూ తప్పదు, నేను మేనమావను కాబట్టి నన్ను భరించు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంతకు ముందు వరకు మాట్లాడుకుని మూడు నాలుగు పాయింట్లు సభదృష్టి తీసుకొస్తాను. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా ఇద్దరు పరిచయం 1966 నుంచి రూమ్మేట్స్గా నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూమ్లో ఉన్నాము, ఒక మంచంలో లేం కానీ ఒక రూమ్లో ఉన్నాము. అప్పటి నుంచి మొదలైంది, అక్కడ అవి వదిలేద్దాం. ఆయన 83లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవటం వలన ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక యువ నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు. ఆ రోజున్న ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు పి జనార్దన్ రెడ్డి గారిని చేయటానికి వీల్లేదని. ఏఐసిసి వద్దని చెప్పింది. ఏఐసిసి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి వీలే లేదు. అప్పుడు ఆయన గాంధీభవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు, చిదంబర శాస్త్రి గారని. శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడు ఇది దీని సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే, ఆయన మనం పిసిసి డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేం కానీ కన్వీనర్ని నియమించవచ్చు అని చెప్పాడు. సో పి జనార్దన్ రెడ్డి గారు కన్వీనరు, కోదన్ రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు. అటువంటి సాహసోపేత నిర్ణయాలు ఇది. ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే. నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను అనే ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున. అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాన్ని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒప్పి నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో, అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు, రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో. చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ 89లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు. ఆ రోజు ఇదే విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, అరుణ్ కుమార్ లాంటి యువకులు, ఆ రోజుల్లో యువకులు, వాళ్ళను ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం. మా సోదరి సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని, వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని
ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దానవ నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావు గంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో, నాగార్జున సర్కిల్లో. ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను, ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను, ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ అటువంటి దాన్ని కూడా ఇంకే ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది. అట్లాగే శ్రీధర్ బాబు గారు ఎదుగుదలలో కానీ మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు, సన్నిహితుడు, స్నేహితుడు కాదు సన్నిహితుడా, ఆయనే స్నేహితుడు సన్నిహితుడు. అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని, యాక్చువల్గా శ్రీధర్ బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండు, ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తాను మీకు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడిందని అనుకున్నాం అందరం, తర్వాత అది లేదనుకోండి. ఆ గ్యాస్ 2000 మెగావాట్స్, ఆ రోజుల్లో 2000 మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ, ఆ రోజు పవర్ మినిస్టరు. ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్టల్ జిల్లాల నుంచి, ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని. సరే, నన్ను జనరల్గా మాది ఒక పాలసీ ఉండేది, ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి, అది మా పాలసీ. దానివలన వచ్చే నష్టాలు కష్టాలు ఏమన్నా ఉంటే అవి రామచంద్రరావు అకౌంట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్. నాయకుడికి మచ్చ రాకూడదు, నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, నాయకుడు మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది. ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది, ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర, మనం ఆంధ్రప్రదేశ్ ఏమి, మనమేమి సింగరేణి బొగ్గు, అక్కడ ఉన్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా, విజయవాడకి ఎక్కడి నుంచి వస్తామంది బొగ్గు, కడప థర్మల్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తామంది బొగ్గు, మీరు వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన దగ్గర మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు, మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పి చెప్పారు. ఇంకొకటి, ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి. ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితోటి ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీంతో
ఒక ప్రాజెక్టును జాతీయ హోదా తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. కోస్టల్ మిత్రులు, రాయలసీమ మిత్రులు, అందరూ మంత్రివర్గ సహచరులు, మీరు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో మాట్లాడి దాన్ని ప్రకటింప చేయాలి అని అంటే, ఆయన పోలవరం ప్రాజెక్టు నేను నా నిధులతోటి, మన నిధులతోటి, మన రాష్ట్ర బడ్జెట్తోటి నేను నిర్మించుకోగలను, ప్రాణహిత చేవేళ్ళ మన శక్తికి మించిన, ఆర్థికంగా మనకు శక్తికి మించిన పని, పోలవరం పూర్తయ్యేటప్పుడు ప్రాణహిత చేవేళ్ళ కూడా ఖచ్చితంగా పూర్తవ్వాలి. అందుకని ప్రాణహిత చేవేళ్ళని మనం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించడానికి మన సర్వశక్తులు వాడుకుందాం. ప్రాణహిత చేవేళ్ళ నీళ్లు ముందు పారాలి పోలవరం ప్రాజెక్టుతో పాటు అని చెప్పిన విశాల హృదయుడు ఆయన. అటువంటి మనిషి పాదయాత్ర మొదలుపెట్టాడు ఆయన. పాదయాత్ర దేనికోసం మొదలుపెట్టాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న, ఆయన ఎట్లాగూ రాయలసీమ నుంచి వచ్చాడు కాబట్టి రాయలసీమ నుంచి మొదలుపెట్టలేదు ఆయన. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం, అత్యంత కరువు కాటకాలతోటి ఉన్న ప్రదేశం అది రేవంత్ రెడ్డి గారి కంటే ఇంకెవరికి బాగా తెలీదు. చేవేళ్ళ, తాండూరు, వికారాబాద్ ఏరియాలు, ఆయన కొడంగల్ కూడా అనుకోండి. అటువంటి పవిత్రమైన పాదయాత్రని ఆయన తాండూరు నుంచి, చేవేళ్ళ నుంచి మొదలుపెట్టారు. చేవేళ్ళ నుంచి మొదలు పెడితే నేను ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలను, ఆ పాదయాత్రలో ఉన్న ప్రతి అడుగు, ప్రతి అంగుళం నా యొక్క పాత్ర ఉంది. నా యొక్క దాన్ని డిజైన్ చేయడంలో, దాన్ని కంప్లీట్ చేయడంలో, దాంట్లో ఉన్న మన ఈ మిత్రులు, మన మిత్రులందరి సహకారంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఆ పాదయాత్రలో ఆయన ప్రజాహృదయాలను కదిలించగలిగాడు. అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణక్యుడు అని, ఈయన అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే, ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు, వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన 108, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ రైతులకు, అదేవిధంగా అందరూ, ప్రతి తల్లిదండ్రులు అప్పులు పాలయ్యేది సామాన్య కుటుంబీకులు అయితే పిల్లల చదువు కోసం, దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాం. పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మననం చేసుకుందాం. ఇవే కాదు, పార్టీ నిర్మాణం పట్ల ఆయనకి ఎటువంటి నిబద్ధత ఉండేదంటే, ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ, లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు,
అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఇంకొక రెండు విషయాలు ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ల అనుమతితోటి ఇంకొక రెండు నిమిషాలు. ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళం. లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు. పునరంకిత సభ. ఆ పునరంకిత సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పీడ్గా మారుతూ ఉన్నారు, ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇవాళ ఎందుకనో ఆయన ఒరిజినల్ స్టైల్ రాలేదు, కానీ ఆ రోజు చాలా చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ చాలా స్పీడ్గా చెప్తూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు లేచి వచ్చి ఆయన స్పీచ్ని ఆపించి, ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్న పనులు అని చెప్పి, నువ్వు ఇక నుంచి చెప్పేటప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పు అని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి పార్టీకి పార్టీ అంటే ఆయనకున్న నిబద్ధతను గురించి చెప్పడానికి చెప్తా ఉన్నాను. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేసిన ప్లీనరీ సెషన్లో ఆయన తల్లిగారిని అమితంగా ప్రేమించేవారు. ఆవిడ క్రిటికల్గా చాలా క్రిటికల్గా ఇల్ అయి ఉన్నారు. అపోలో హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ వచ్చి చూసేళ్ళటం జరిగింది. అంత బాధని, అంత హృదయావేదనని దిగమింగుకొని గెరల కంటుళ్ళలాగా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు కాంగ్రెస్ ప్లీనరీని నడిపించగలిగిన ధీశాలి ఆయన. ఇంకొక విషయం ఎక్కువ మందికి తెలియంది, ఇంకొక విషయం చెప్తాను. 2009 ఎలక్షన్ల తర్వాత ఆయనకి ఢిల్లీలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన మీద హైకమాండ్ నుంచి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్న విధానం, వీటన్నిటికంటే మనందరం గర్వించగలిగింది ఏంటంటే ఆ రోజున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రోటోకాల్ ఏంటని ఆపేయమంటున్నారా, ప్రోటోకాల్ నిబంధనలన్నీ పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడం కోసం ప్రైమ్ మినిస్టర్ గారు రెసిడెన్స్లో, అఫీషియల్ రెసిడెన్స్లో ఆయన పోర్చుకోలోకి వచ్చారు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత చెల్లించిపోయారంటే, సార్ ఇదేమిటి సార్, మీరు నన్ను ఇటువంటి పరిస్థితిలో మీరు నన్ను పెట్టడం ఇదే అంటే ఆయన ఎంతో ఆప్యాయంగా, మన్మోహన్ సింగ్ గారు అనేవారు ఆయన మొహంలో జనరల్గా ఎమోషన్స్ కనపడవు. అటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు మీ ప్రజలు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కోసం చూస్తున్నారు. నేను ఇంతటితో ముగిస్తున్నాను.